హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎన్ఐటీలో కొన్ని జాబ్స్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ జాబ్స్ ఉన్నాయి. చూడండి, ఇది వెబ్సైట్, నేను కింద లింక్ ఇస్తాను, ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇందులో జాబ్స్ ఉన్నాయి, ఇందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు చూడండి, ఇది అప్లికేషన్ ఫాము, ఇది ఆన్లైన్లో కాదు, ఇది ప్రింట్అవుట్ తీసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్, ఇదంతా కరెక్ట్గా ఫిలప్ చేసి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి. చూడండి, ఇది నోటిఫికేషన్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్. ఇది ఒకటే పోస్ట్ ఉంది. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ డిగ్రీ, డిగ్రీలో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి. ఇది గ్రూప్ ఏలో పోస్ట్ ఉంది. స్కేల్ వచ్చేసి 15,000 నుంచి 39,000 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఏం లేదు ఇక్కడ దీని ఈ జాబ్కి. ఇంకొక పోస్ట్ వచ్చేసి, ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి, చూద్దాం వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రరీ అనే పోస్టు, ఇది కూడా ఒకటే ఉంది. శాలరీ వచ్చేసి 15,000 నుంచి 39,000 వరకు ఉంది. ఏజ్ లిమిట్ ఇక్కడ 35 ఇయర్స్ ఉంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చాడు, ఇది క్లియర్గా చదువుకోండి. ఇదంతా ఇంకొక పోస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ యాక్టివిటీ స్పోర్ట్స్, ఇది ఇది గ్రూప్ ఏలో ఉంది. ఇది కూడా శాలరీ 15,000 నుంచి 40,000 వరకు ఉంది. ఇక్కడ ఏజ్ ఉంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలో ఫిజిక్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి, ఇదంతా చదువుకోండి ఒకసారి. లెంత్ ఎక్కువ ఉందని నేను చెప్పట్లేదు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ ఉంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, దీనికి MBBS ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఉంది, ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా శాలరీ 15,000 నుంచి 40,000 వరకు ఉంది. ఏజ్ 35 వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇవి ఎవరైనా అప్లై చేసుకోండి. ఇవి టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, మొత్తం ఈ 15 ఉన్నాయి. ఇవి శాలరీ 9,000 నుంచి 34,000 వరకు ఉంది. ఇది 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్లో డిగ్రీ హానర్స్ ఇన్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇది ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే, ఈ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. డిప్లొమా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇది చూడండి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఇవి 5 ఉన్నాయి గ్రూప్ బీలో. శాలరీ 9,300 నుంచి 34,000 వరకు ఉంది. ఇది 36 ఏజ్ ఉంది. ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి క్వాలిఫికేషన్లు, ఇవన్నీ చదవండి ఒకసారి. అండ్ ఇది ఇంపార్టెంట్, అండ్ టెక్నీషియన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, 15 ఉన్నాయి. ఇవి గ్రూప్ సిలో ఎక్కువ పోటీ ఉండదు, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. స్కేల్ పే వచ్చేసి 5,000 నుంచి 20,000 వరకు ఉంది. బిలో 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. బీఎస్సీ డిగ్రీ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఉన్నవాళ్ళు, బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది 10+2 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ టెక్నీషియన్ సీనియర్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు 5 ఉన్నాయి. ఇది గ్రూప్ సి పోస్టులు ఇవి. శాలరీ 5,000 నుంచి 20,000 వరకు ఉంది. 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సెకండరీ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, అంటే ఇంటర్ పాస్ ఉన్నవాళ్ళు, లేకపోతే అండ్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ లిస్ట్ ఇచ్చారు చూడండి, ఇదంతా చదువుకోండి ఒకసారి. ఆర్ మెట్రిక్ పాస్, అంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు విత్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిప్లొమాలో 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
అకౌంటెంట్ కూడా సూపరింటెండెంట్ పోస్టులు 5 ఉన్నాయి. ఇది శాలరీ 9,000 నుంచి 34,000 వరకు ఉంది. ఇది 30 సంవత్సరాలు ఉన్నవారు వారు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఆనర్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 9 ఉన్నాయి. ఇది గ్రూప్ సిలో వస్తాయి. 5,000 నుంచి 20,000 వరకు శాలరీ ఉంది. బిలో 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. విత్ టైపింగ్ స్పీడ్ కూడా అడుగుతున్నాడు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఉన్నాయి. మంచి 9 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు, టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. టైపింగ్ స్పీడ్ ఇందులో కూడా మినిమం స్పీడ్ ఉండాలి. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు క్లియర్గా చదువుకోండి. అండ్ అంతేకాదు, సెక్యూరిటీ గార్డు, అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవి 10 ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 5,200 నుంచి 20,000 వరకు ఉంది. బిట్వీన్ 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఆర్ ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఫ్రెండ్స్ ఇవి ఈ పోస్టుల వివరాలు. ఇవన్నీ చూడండి, ఇలా చాలా రకాలుగా పోస్టులు ఉన్నాయి. మీకు ఏది సూటబుల్ ఉంటుందో, మీకు ఏది అర్హత ఉంటుందో, ఐ మీన్ ఏది అర్హత ఉంటే అది అప్లై చేసుకోండి. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. ఇది ప్రింటౌట్ తీసుకొని మీరు కరెక్ట్గా ఇక్కడ ఫోటో ఇవన్నీ ఫిలప్ చేయండి. కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇందులోనే అడ్రస్ ఉంది, అది అప్లై చేసుకోండి. దానికి అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడుతుందని చేశాను. లైక్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.